टीवी प्रतिक्षणम प्रजापक्षम। ఖమ్మం నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ పునరుద్ధరిస్తున్నట్లుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలియజేశారు। ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఆర్డీఓ కార్యాలయంలో బైపాస్ రోడ్డు తెలంగాణ తల్లి సర్కిల్ బైపాస్ రోడ్ ఐటి హబ్ సర్కిల్ ఇల్లందు క్రాస్ రోడ్ సర్కిల్ మమతా హాస్పిటల్ ఎక్స్ రోడ్ మందు ఏర్పాటు చేసిన సిగ్నల్స్ ను ప్రారంభించారు। 60 లక్షలతో 4 సిగ్నల్స్ ను ప్రారంభం చేశామన్నారు। ఇప్పటికే నగరంలో 50 లక్షల వ్యయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు। పటిష్ట భద్రత కోసం అన్ని కోడల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందన్నారు। రోడ్డుపైకి వచ్చే ప్రతి పౌరుడు పోలీస్ నిఘాలో ఉంటారని తద్వారా ప్రమాదాలు నేరాలు అదుపులో ఉంటాయన్నారు। నగరాల్లో రోజు రోజుకి రద్దీ పెరగడం వల్ల ట్రాఫిక్ సమస్య అధిగమించేందుకు నగరంలో అన్ని కోడల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ను పునరుద్ధరించడంతో పాటు అవసరమైతే అన్ని ప్రాంతాల్లో నూతనంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలియజేశారు। రోడ్డు భద్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను రోడ్డు భద్రత వారోత్సవాల్లో ప్రజలను కూడా భాగస్వాములు చేస్తామన్నారు। నగర ప్రజలందరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించి ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగస్వాములు కావాలని మంత్రి కోరారు। ఇప్పటికే నగరంలోని బస్ స్టాండ్ మరియు సెంట్రల్లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ తో పాటు అన్ని ప్రధాన కోడల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు। ట్రాఫిక్ సమస్య అధిగమించాలంటే మరిన్ని సిగ్నల్స్ ను నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు। ఈ కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, సోడా చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ ఆర్వి కన్నన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, పోలీస్ కమిషనర్ తాస్పీర్ ఇక్బాల్, ఏసీపీలు రామోజీ రమేష్, వెంకటరెడ్డి, సీఐలు గోపి, శ్రీధర్ కరుణాకర్, చిట్టుబాబు, తెరాస జిల్లా పార్టీ కార్యాలయ ఇన్ఛార్జ్ ఆర్జేసి కృష్ణ, కార్పొరేటర్లు చావ నారాయణరావు, కామర్తపు మురళి, తగడాల నాగరాజు, మున్సిపల్ డిఈ రంగారావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం।